यादाद्री भुवनगिरी जिल्ला वलिकोंड मंडल परिधिलोनी आरूर ग्रामंलो कांग्रेस पार्टी नूतन ग्राम शाखा अध्यक्षुडिगा बुर्रा नरसय्य यादवनु जेडपीटीसी वाकिटी पद्म अनंतरेड्डी आध्वर्यंलो एन्नुकोवडं जरिगिंदी। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा राष्ट्र नायकुलु पंजाल रामांजनेयुलु गौड्, पीसीसी प्रधान कार्यदर्शी भुवनगिरी मुनिसिपल फ्लोर लीडर पोत्नाक प्रमोद कुमार, टीपीसीसी राष्ट्र कार्यदर्शि कसुप श्रीनिवासराव, कांग्रेस पार्टी मंडल अध्यक्षुडु पाशं सत्तिरेड्डी नायकुलु कार्यकर्तलु पेद्द एत्तुन कांग्रेस पार्टी सभ्युलु पाल्गोनडं जरिगिंदी। పొలివండి మండలం యాదాద్రి జిల్లా వాకిటి అనంతరెడ్డి పద్మ ఆధ్వర్యంలో అరుళ్ళు నిన్న నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం అధ్యక్షుని ఎన్నుకున్నాము. అధ్యక్షుని సహకరించే వాళ్ళు కసిరేని లింగయ్య, పరమేశు, జింకల మల్లేశు, మచగిరి వీళ్ళందరూ సహకరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అరూరు లింగయ్య కానీ ఎవలే కానీ ఖచ్చితంగా చేసి తీర్థం. ఇవరకు పార్టీ మారిన వాళ్ళు కూడా మేము మారమని వచ్చారు, వచ్చినా మేము మారం కాంగ్రెస్లో ఉంటామని సరసా ట్రై చేసినా మేము పోము, అరువులోనే ఉంటాం కాంగ్రెస్ పార్టీలే ఎలాంటిది పోము అని కూడా మండల నాయకులే కానీ డివిజన్ భువనగిరే కానీ అందరు పెద్ద ఎత్తున వచ్చారు. భువనగిరి కిలో మీద మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాము. ఎవ్వలే కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా అలా సహసాగరంగా ఓట్లేసి గెలిపించి వేయిల మిజార్ట్లతోటి గెలిపించి సహకరిస్తామని కోరుతున్నాం. జై కాంగ్రెస్. జై అందరికీ. పేరు పైన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. నిన్నటి రోజున జెడ్పీటీసీ వాకిటి అనంతరెడ్డి గారి సమక్షంలో మా రూరు గ్రామశాఖ ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామశాఖ ఎన్నుకో కొత్త కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ వీడినా కూడా మేము పట్టుదలకుండా పట్టుదల విక్రమార్కులాగా కష్టపడి పనిచేసి మా గ్రామ పంచాయతీ తరఫున కాంగ్రెస్ సర్పంచ్ని కానీ మా ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని కానీ భవిష్యత్తు జరగబోయే ఎలక్షన్లో విజయదుంబి మోగిస్తూ కష్టపడి పనిచేస్తామని ఫ్యూచర్లో భువనగిరి జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. భువనగిరి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ నూతన కార్యవర్గము జెడ్పీటీసీ పద్మానందరెడ్డి సమక్షంలో వెనుక చేయడం జరిగింది. ఏకగ్రహం ఎన్నికలు చేయడం జరిగింది. కాబట్టి మా అరువురులో ఒకరిద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో పోయినంత మాత్రాన మా అరువురికి ఒరిగేది ఏం లేదు. అరువురులో చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. భువనగిరి కిలా మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మేమంతా కష్టపడి కృషి చేసి మేము కష్టపడుతున్నాం. నూతన కార్యవర్గ సభ్యునిగా అధ్యక్షునిగా బుర్ర నరసింహ, కార్యదర్శిగా కొరతాల కరుణాకర్, ఉపాధ్యక్షునిగా మన జినకల మల్లేష్ యాదవ్ గారిని ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వచ్చే జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయని మేము ముక్కుగుటిగా జిద్దు చేస్తూ కష్టపడి కార్యకర్తలతో కష్టపడి కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, రేపు విజయడంక మూగుతుందని ఈ కార్యక్రమంగా విలేకరుల సమావేశంలో మేము చెప్పదలుచుకుంది ఇంతే అని. జై కాంగ్రెస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సరే అనిల్ రెడ్డి పోయినంత మాత్రాన ఒక ఇకపిల్ల ఓడితే ఇల్లు ఊలిపోదు. కాంగ్రెస్ పార్టీ దేంటైనా పాల్గొని జీవిత చరిత్ర ఏం చెయ్యాలి. యుగంధిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఏ పార్టీకి మా ఎమ్మెల్యే పెట్టినా కూడా 100 ఓట్లతోని మెజార్టీ లక్షల వేట్ల ఓట్లతోని గెలిపించే దమ్ముంది. రేవంత్ రెడ్డి లక్షల ఓట్లతో గెలిపించే దమ్ముంది, సత్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ సముద్రం పార్టీ, జీవితంలో ఒక ఇటుక వెళ్ళిపోతే ఓడిపోదు. అనిల్ రెడ్డి పోయే మాత్రాలు కదా కాంగ్రెస్ పార్టీ ఏమి కాదు. మేము మాట్లాడుతుందంటే గ్రామశాఖ అధ్యక్షుడు బుర్ర నరసింహ, వెనుక అనంతరెడ్డి పద్మారెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో బుర్ర నరసింహ యాదవ్ అధ్యక్షుడు పార్టీ నిర్ణయించబడింది. దానివల్ల నేను ఇప్పుడు ఏ పార్టీ కూడా మనది ఆడిపోతుండు విడిపోతుండు అనేది కాదు సమస్యంలో. ఏ ఓటు వచ్చిన రాబోయే కాలం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారం పక్క కాంగ్రెస్ పార్టీ. పక్క ఓటు వేసే పార్టీ మాది. మేము లక్షల ఓట్లతో గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్.